సహజంగా ఎవరైనా సరే జన్మించినప్పుడు కొద్దిగా జ్యోతిష్ శాస్త్రంలో వారు పుట్టినటువంటి వారాన్ని బట్టి కూడా వారి యొక్క లక్షణాలు కొద్దిగా మనం తెలుసుకోవచ్చు. ఎవరు పుట్టినప్పటికీ కూడా ఎన్ని వందల వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ 7 రోజుల్లోనే జన్మించాలి. ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 7 రోజుల్లోనే జన్మించాలి. ఇవే ఒక చక్రం, సైకిల్ తిరుగుతూ ఉంటుంది సృష్టిలో. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ వారాల్లో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇది పరిపూర్ణంగా ఈ లక్షణాలు ఉంటాయని కాకుండా ఈ వారాన్ని బట్టి కొన్ని లక్షణాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అవి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు శుక్రవారం, శుక్రుడు అంటే ఫ్రైడే, శుక్రాచార్యుడు. గురువేమో దేవతల గురువు గారైన, శుక్రాచార్యుడేమో రాక్షసుల గురువు, దైత్య గురువు అంటారేనండి. ఈ శుక్రవారం రోజు జన్మించిన వాళ్ళ యొక్క లక్షణము నల్లటి గిరజాల జుట్టు గలవారు. జుట్టు నల్లగా ఉంటుంది, రింగులు రింగులు ఇట్లా తిరిగి ఉంటుంది కింద దాకా. గిరజాల జుట్టు అంటే అక్కడికక్కడే ఉంటుంది, కొద్ది పొడవు దాకా ఇలా ఉంటుంది. ఈ పొడవుగా ఉండేటువంటి జుట్టుని గిరజాల జుట్టు అంటారు. చక్కటి దుస్తులు శుక్రవారం రోజుకునేటువంటి వారు చక్కగా చాలా చూడడానికి చాలా నీట్గా శుభ్రంగా ఎక్కడ కూడా చిన్న మచ్చ కానీ ఏది లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తెల్లటివన్నీ ధరించేటి వాడు, చక్కగా తెలుపు రంగు వస్త్రాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది వీళ్ళకి. తెలుపు అంటే తెలుపు అని కాదు, శుభ్రంగా ఉండేటువంటి వాటిని, మురికి పట్టకుండా మలినము లేనటువంటి వస్తువులు వాడుతూ ఉంటారు. ఎక్కువగా సౌందర్య పిపాసన చేస్తూ ఉంటారు. సౌందర్యోపాసన, సౌందర్య విపాసన. సౌందర్యం అంటే అలంకారము, అట్లాగే సౌందర్య వస్తువులందు అభిలాష కలిగి ఉంటారు. అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీలో మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మంచి సోఫా సెట్లు, ఏసీలు, కూలర్సు, మంచి వాహనాలు, అట్లాగే టీవీలు, అంటే మనకి సుఖపడడానికి కావలసిన వైభవములు, ఎంజాయ్మెంట్స్ కోసం ఉపయోగించే వస్తువులన్నిటికీ చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. శారీరకంగా ధరించడానికి మంచి వస్త్రాలు, ఆభరణాలు, ఇట్లాంటివన్నీ బాగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. బుద్ధిశీలురు, మంచి బుద్ధిమంతులై ఉంటారు. విజ్ఞానవంతులు, జ్ఞానాన్ని బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఉన్నటువంటి వృత్తిపరంగా కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, చక్కటి విజ్ఞానవంతులై ఉంటారు. సన్మార్గంలో నడుస్తూ ఉంటారు. సన్మార్గము అంటే మంచి మార్గం, దుర్మార్గం వేరు, సన్మార్గం వేరు. దుష్టులు వేరు, సన్మార్గులు వేరు. అంటే మంచి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. శుభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.